గుజరాత్ లో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది చేసిన పనికి జీతం ఇమ్మని అడిగినందుకు ఓ దళిత యువకుడిపై యజమానురాలు ఆమె సోదరుడు మరికొందరు కలిసి అమానుషంగా ప్రవర్తించారు అతడిని ఇష్టమొచ్చినట్టు కొట్టారు అక్కడితో ఆగకుండా అతడి నోట్లో యజమానురాలి చెప్పులు బలవంతంగా పెట్టి క్షమాపణలు చెప్పించారు మోర్బీలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన మరుసటి రోజు వెలుగులోకి వచ్చింది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు వారు చెప్పిన వివరాల ప్రకారం విభూతి పటేల్ అనే మహిళ నిర్వహిస్తున్న రాణిబా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో నెలకు పన్నెండు వేల రూపాయల జీతానికి చేరాడు నీలేష్ దల్సనియా అక్టోబర్ నెల ప్రారంభంలో మార్కెటింగ్ ఉద్యోగంలో చేరాడు అదే నెల పద్దెనిమిదవ తేదీన చెప్పా పెట్టకుండా అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించారు తనకు రావాల్సిన పదహారు రోజుల జీతం ఇవ్వాల్సిందిగా పలుమార్లు కోరాడు అయితే విభూది పటేల్ నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో తన సోదరుడితో పాటు మరో వ్యక్తితో కలిసి పరిశ్రమ దగ్గరకు వెళ్లాడు నీలేష్ జీతం గురించి విభూతి పటేల్ ను అడిగాడు ఆమెకు కోపం వచ్చింది తన సోదరుడు ఓం పటేల్ కు ఫోన్ చేసి పిలిపించుకుంది తర్వాత మేనేజర్ నలుగురు అక్కడికి వచ్చారు వారంతా కలిసి నీలేష్ దల్సానియాతో పాటు అతడితో వచ్చిన ఇద్దరిపై దాడి చేశారు బెల్ట్ తో కొట్టారు కాళ్లతో తన్నారీ పటేల్ అయితే నీలేష్ ను చెంప కొట్టి మెడ పట్టుకుని టెర్రస్ పైకి ఈడ్చుకెళ్లింది అతడి నోట్లో తన చెప్పు పెట్టి క్షమాపణ అడగాలని ఒత్తిడి చేసింది మరోసారి తన ఫ్యాక్టరీ పరిసరాలలో కనిపిస్తే చంపేస్తానని బెదిరి బెదిరించింది బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితురాలు విభూత్ పటేల్ తో పాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురుపై మోర్బీ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు తీవ్రంగా గాయపడిన నీలేష్ ప్రస్తుతం మోర్బీ సివిల్ దవాఖానాలో చికిత్స పొందుతున్నాడు కేసు దర్యాప్తులో ఉందని నిందితులు ఎవరిని ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పారు నిందితులు పరారీలో ఉన్నారని వారిని గాలించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు